ఆంధ్ర బ్యాంక్ మేనేజర్పై దురుసుగా ప్రవర్తించిన సీలం చెన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాచర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందించారు. బ్యాంకులో రుణం తీసుకున్న తాలూకు సొమ్ము చెల్లించమని అడిగినందుకు బ్యాంక్ మేనేజర్పై అనుచితంగా ప్రవర్తించిన చెన్నారెడ్డిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మేకల దాసు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండాది సర్పంచ్ కుమార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళిత ఆఫీసర్లపై దౌర్జన్యం చెన్నారెడ్డిని వెంటనే చెన్నారెడ్డిని వెంటనే దళిత ఆఫీసర్లపై దాడులను చెన్నారెడ్డిని వెంటనే చెన్నారెడ్డిని వెంటనే మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత దళిత ఆఫీసర్లపై దాడులను చెన్నారెడ్డిని వెంటనే చెన్నారెడ్డిని వెంటనే మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత దళిత దళితుల దళితులపై దాడులను చెన్నారెడ్డిని వెంటనే చెన్నారెడ్డిని వెంటనే దళిత ఆఫీసర్లపై దాడులను దళిత ఆఫీసర్లపై దాడులను చెన్నారెడ్డిని వెంటనే చెన్నారెడ్డిని వెంటనే అధికార ఐక్యత అధికార ఐక్యత దళిత ఆఫీసర్లపై దాడులను దళిత ఆఫీసర్లపై దాడులను చెన్నారెడ్డిని వెంటనే చెన్నారెడ్డిని వెంటనే మాచర్ల ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ అయినటువంటి కడికల దేవకుమారుపై చెన్నారెడ్డి సన్ ఆఫ్ కోటిరెడ్డి అనే అతను బ్యాంకులో బకాయి తాలూకా మేనేజర్ గారైనటువంటి దేవకుమార్ గారు చెన్నారెడ్డి గారిని బకాయిలు చెల్లించమని కోరగా దానికి చెన్నారెడ్డి స్పందనగా నువ్వు నన్ను అప్పటికి అంత మాత్రపూడివా, నీ కులవేంటిరా, నువ్వేంటిరా, మీరు బతికేది నా మీద, నువ్వు బతికేది మా మీదరా, నువ్వు మాచర్లో తిరిగితే చూస్తా, నీ ఎంత చూస్తాను, మేము మీరు డబ్బులు అడిగి ఎంత మాత్రం పోవాలని చెప్పేసి కులంతో చూసించి మూతులు తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడారు. కేవలంగా దళిత ఆఫీసర్ల పైన అగ్ర కులాలు అటువంటి వాళ్ళు వీళ్ళు ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. అందుకు దేవకుమార్ గారు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అరెస్ట్ చేయకుండా పోలీసులు నిమ్మక నీరెత్తనట్టు మౌనం పాటించడం ఏపీ ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. మా న్యాయమైన డిమాండ్ ఏపీ ఎంఆర్పీఎస్ ఒకటే అడుగుతూ ఉంది, ఖచ్చితంగా చెన్నారెడ్డిని ఈరోజు సాయంత్రం లోపు కనుక అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, భారీ స్థాయిలో రాష్ట్ర రోకోలు ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఇమీడియట్లీగా చెన్నారెడ్డిని అరెస్ట్ చేసి దళితులకు ప్రొటెక్షన్ కల్పించవలసిందిగా కోరుతున్నాము. అలా చేయని పక్షాన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మండాది సర్పంచ్ అయినటువంటి సాదులూరి రామకోటి సన్ ఆఫ్ రామకోటి అనే అతని పైన ఆల్రెడీ చెన్నారెడ్డి అతని పైన ఎస్సీ కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతవరకు గవర్నమెంట్ పోలీసు వారు కానీ ఎటువంటి స్పందన లేదు. దాదాపుగా అన్ని ఫేసులకి హైదరాబాద్కి మొత్తానికి ఎస్సీ కేసుకు సంబంధించి పూర్వ సమాచారం పంపించినా కానీ ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదు, కనీస విచారణ కూడా జరపలేదు. అది కాకముందే మళ్ళీ ఇది ఒకటి పెట్టుకున్నాడు. ఈ విధంగా కేసులు పెట్టినా కానీ ఇట్లా పట్టించుకోకపోవడం వల్ల అగ్రకులాల వాళ్ళు దళితులపైన పెచ్చురేగిపోతున్నారు. దీన్ని ఏదో ఒక దశలో కింద ఖండించకపోతే ఏపీ ఎంఆర్పీఎస్ బుద్ధి చెబుతుందని హెచ్చరిస్తున్నాం. ఈ రోజున దళితులపై దళిత ఆఫీసర్లపై అగ్రకులాల వారు, అధికార పార్టీకి చెందిన వారు కొంతమంది దళిత ఆఫీసర్లపై దౌర్జన్యాలు చేస్తూ ఒక్కొక్క శాత దళిత ఆఫీసర్లు ఉన్నా కూడా చేయి చేసుకోవటం కూడా జరిగింది. మరి బ్యాంకీ రుణం తీసుకొని చెన్నారెడ్డి ఆ రుణం అడిగినందుకు బ్యాంకింగ్ మేనేజర్ అయిన కటికల దేవకుమార్ గారిని బూతులు వాడటం అది అందరికీ విరుద్ధమైన విషయము. అయితే ఒక అప్పు తీసుకున్నప్పుడు అప్పు తీరవటం కూడా మనిషి బాధ్యత. బ్యాంకీల్లో లక్షల లక్షల అప్పులు తీసుకొని బ్యాంక్ మేనేజర్లు పోయి అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం తిట్టడం అది మంచి పద్ధతి కాదు. అయితే ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి చెన్నారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలా చేయాలి.